శ్రీలక్ష్మీవల్ల భారభాం వందే మునిమధ్యమాం అస్మదాచార్యపరంపరాం వాగర్ధవివ సంప్రోక్త వాగర్ధ ప్రతిపత్త జగత్ పితర వందే పార్వతీ పరమేశ్వర శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విగ్రోపశాంతే నారాయణం నమస్కృత్య నరచై నరోం దీం సరస్వతీ వ్యాసం తతో జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి భగవద్భక్తులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసంలో మనం ఇవాళ ఇరవై ఒకటవ రోజు ఇరవై ఒకటవ అధ్యాయంలో కార్తీక పురాణం గురించి తెలుసుకుందాం ఈరోజు బ్రాహ్మీ ముహూర్తే ఉత్య అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేవాలి బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్లవారుజామున లేవడం ఉదయాన్నే లేచి మన కాలకృత్యాదులు తీర్చుకున్న తర్వాత యథావిధిగా కార్తీక స్నానం ఆచరించాలి గంగా 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 అనుకుంటూ ఎక్కడైతే మనం నీటిలో స్నానం చేస్తున్నావో ఆ నీటిని గంగగా భావించి చక్కగా కార్తీక స్నానం చేయాలి ఈరోజు గురువుకి నమస్కారం చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం మనం ఎవరినైతే గురువుగా భావిస్తున్నామో ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి చక్కగా గురువుని నమస్కరించాలి అలాగే దీపదానం వస్త్రదానం చేయాలి ఈ వస్త్రదానం చేసేటప్పుడు విశ్వకర్మని తలుచుకొని చేయాలి ఎవరి విశ్వకర్మ అంటే స్వర్గాన్ని మొత్తం అసలు విశ్వకర్మ అంటే నిర్మించేటువంటి వాడు నిర్మాణం చేసేటువంటి వాడు విశ్వాన్ని నిర్మించేటువంటి వాడు విశ్వకర్మ అయ్యాడు ఆ విశ్వకర్మ భగవాను ఒక్కసారి మనం మనసులో తలుచుకొని ఆ వస్త్రాలు చూపించి ఎవరికైనా దానం ఇవ్వడం అనేది చాలా మంచి మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే వస్త్రదానం చేయాలి ఈరోజు దానంలో మనం చేసేటువంటి దానంలో వస్త్రాలు ఎవరికైతే చక్కగా ఉపయోగపడతాయో పేదవారికి అలా వాళ్ళకి దానం ఇవ్వాలి ఈరోజు దానం మామూలుగా అన్నానికి సరిపడా బియ్యాన్ని కానీ దానం చేసేటప్పుడు మనం ఈరోజు పెట్టాల్సిన వాటిలో సాత్వికమైనటువంటి కూరలనే పెట్టాలి సత్వ తము రజోగుణాలు కలిగించేటువంటి ఉంటాయి వాటిలో సాత్వికమైనటువంటి కూరల్ని మాత్రమే పెట్టి దానాన్ని ఇవ్వాలి అలాగే ఆకుతో కూడినటువంటి ఉసిరికాయ ఈ ఆకుతో కూడినటువంటి ఉసిరికాయని ఈరోజు దానం చేయడం మంచిది తాంబూలంలో చక్కగా ఒక ఉసిరి ఆకు ఉండేలాగా ఆ కాయని కోసుకోవాలి మనం ఆకు ఆకుతో ఉన్నటువంటి ఉసిరికాయని కోసి ఆ ఆకుతో ఉన్నటువంటి ఉసిరికాయని కనుక దానం చేస్తే వంశాభివృద్ధి జరుగుతుంది వంశం అభివృద్ధి జరుగుతుంది అలాగే అసత్యములు ఆడటం కానీ అపవిత్రమైనటువంటి పనులు చేయటం కానీ ఈరోజు చేయకూడదు రోజు మనం వినవలసినటువంటి కథల్లో సుకుమారుడు అనేటువంటి వ్యక్తి గురించి కథను తెలుసుకుందాం ఈ సుకుమారుడు అనేవాడు ఒక వ్యక్తి అతను చాలా క్రూరంగా వ్యవహరించేవాడు చిన్నప్పటి నుంచి పెరిగిన అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏమైనా తనకి ఆ లక్షణాలు ఏర్పడినండి ఎందువల్లైనా కానీ పుట్టడానికి ఒక మంచి కుటుంబంలోనే పుట్టాడు కానీ అతను చేసేటువంటి పనులు మాత్రం చాలా క్రూరమైనటువంటి పనులు చేస్తూ ఉండేవాడు మద్యం తాగేవాడు ఆ మత్తులు ఎలా పడితే అలా ప్రవర్తించేవాడు ఉన్నటువంటి ఆస్తిని అంతా పోగొట్టుకున్నాడు మద్యం మత్తులు మద్యానికి జూదానికి ఇలా తనకున్నటువంటి ఆస్తిని అంతా పోగొట్టుకొని చివరికి పెళ్ళి అయితే మార్పు వస్తుందేమో పెళ్లి చేశారు ఆ పెళ్లి కూడా ఎప్పుడు చేశారు చిన్న వయసులోనే చేశారు పెళ్ళి అయితే అయ్యింది కానీ వేస్యలతో తిరిగేవాడు భార్యను వదిలిపెట్టి చివరికి మొత్తం ఆస్తి పోయింది వేసలకి పెట్టనివ్వండి లేకపోతే జూదం వాడనివ్వండి ఈ సుకుమారుడు ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడు ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడు తను చేసేటువంటి చెడ్డ పనుల కారణంగా ఊర్లో నుంచి అతన్ని వెలివేశారు ఊర్లో నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కూడా ఎలాంటి పనులు చేశాడో చూడండి వాడు మనిషిలోనే అసలు ఆ మానవత్వం అనేది లేదు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉండగా ఒక బాటసారి కనిపించాడు ఆ బాటసారి ఒక వ్యాపారవేత్త అతని దగ్గర ధనం ఉంది ఆ వ్యాపారవేత్తతో కలిసి వెళుతూ వెళుతూ ఆ వ్యాపారవేత్తతో ఆ మాటలు ఈ మాటలు మంచి మాటలు చెప్పి అతన్ని కాస్త ఆ ఒంటరిగా ఉన్నప్పుడు చంపేసి ఆ బంగారాన్ని కాస్త తీసుకుని వెళుతూ ఉన్నాడు ఆ బంగారాన్ని తీసుకెళ్తూ సుకుమారుడు వెళ్తూ ఉంటే దారిలో ఉన్నటువంటి దోపిడీ దొంగలు ఏం చేశారంటే ఈ సుకుమారుణ్ణి తలబగలు కొట్టేసి ఆ బంగారాన్ని తీసుకెళ్ళిపోయారు దాంతో వీడు కాస్త కోమాలోకి వెళ్ళిపోయాడు కోమాలోకి వెళ్ళిపోయిన స్థితిలో వీడు పడి ఉన్నాడు అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి వస్తూ ఉంటారుగా అడవిలోకి ఊరి దగ్గరలో ఉన్నవాళ్ళు అలా వస్తే ఈ వ్యక్తి పడిపోయి ఉండడం చూసి సుకుమారుణ్ణి ఆ ఊరికి కాపు కాపు అంటే కాపు కాచేవాడు అంటే రక్షించేవాడు సంరక్షించేవాడు అని అందుకని ఆ కాపు ఏం చేశాడు ఈ సుకుమారుడు పాప ఎవరో ఇతను ఇలా పడిపోయి ఉన్నాడు అని చెప్పి అతను కోమాలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ గాయాలన్నీ తగ్గేదాకా ఒక ఐదు ఆరు నెలలు పాపం తన ఇంట్లో ఉంచుకొని సేవలు చేశారు మొత్తం కుటుంబం అంతా అంత సేవలు చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీడి బుద్ధి ఏమీ మారలా కొన్ని రాయితో తలపక్కలుగు కోమాల్లోకి వెళ్ళాకైనా వీడికి ఏమైనా ఆ మతి భ్రమించి ఏమైనా అవుతుందేమో అంటే అప్పుడు కూడా వీడు మతి భ్రమించాల అప్పుడు కూడా వీడికి అదే బుద్ధి కొనసాగింది ఎలాంటి బుద్ధి కొనసాగింది అంటే ఆ రక్షించిన వాళ్ళనే భక్షించాడు వీడు ఆ కాపు పాప ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ బంగారాన్ని కూడా తీసుకుని పరిగెట్టాడు ఇక ఈ ఆ బంగారాన్ని అంతా తీసుకుని వెళ్ళి ఒక కిరాతక స్త్రీని పెళ్లి చేసుకొని ఆవిడతో కొన్ని రోజులు అలా జీవించి 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 చివరికి పాపాలు పెరిగిపోయింది వాడి చిట్ట పెరిగిపోయి కుళ్ళి కుసించి పురుగులు పడి చనిపోయాడు మరణించాడు చివరికి ఆ భార్య కూడా మరణించింది వాడు భూలోకంలోనే ఎన్ని అంటే అంటూ ఉంటారు మన వాళ్ళు పెద్దవాళ్ళు ఆ పాపాలు ఎక్కడో అనుభవించడం నరకంలో ఇక్కడే అనుభవిస్తారు అలాగా అలాగే వాడు ఈ భూలోకంలోనే అనుభవించాడు ఇంకా నరకానికి వెళ్ళాక వాడి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవాలి ఇక్కడే ఆ నరకంలో పడ్డటువంటి యాతలన్నీ భూలోకంలోనే అనుభవించాడు ఎందుకంటే రక్షించిన వాళ్ళనే భక్షించాడు వాడు పాపం వాళ్ళు జాలిపడి తీసుకొచ్చి వాడిని అంతబావం చేస్తే అప్పుడైనా మారాలి కదా సుకుమారుడు మారలేదు మారకపోగా వాళ్ళని చంపాడు ఇంకా కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ చంపేసి చక్కగా బంగారం తీసుకుని వెళ్ళిపోయి వేరే స్త్రీని పెళ్లి చేసుకొని ఆ స్త్రీతో ఉండి ఆ చివరికి పురుగులు పడి మరణించాడు అలా మరణించిన తర్వాత ఏం జరిగింది అంటే వీడు అనేక రకాల యాతనాలన్నీ అనుభవించాడు యమలోకంలో చాలా కాలం ఆడపిల్లగా పుడుతూ వచ్చాడు ఆడపిల్లగా మరుజన్మల ఆడపిల్ల ఆడపిల్లల పుడుతూ 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 చివరికి కూడా వాడికి మళ్ళీ ఆడజన్మే లభించింది పోనీ ఏమన్నా చక్కగా ఆ జన్మలో అయినా మంచి చేస్తున్నాడు అంటే లేదు చిన్న వయసులోనే కొన్ని రోజులు మరణించాడు కొంతకాలం తర్వాత ఏమో వైదవ్యం వచ్చేది ఆ స్త్రీకి ఆ స్త్రీ అలా వైదవ్యం వస్తుంది చివరికి ఏమైందంటే ఈ జన్మలో వాడు కూడా ఒక ఆడపిల్లగా జన్మించాడు కొన్ని జన్మల తర్వాత ఆ జన్మలో కూడా వాడు ఎలా ఉన్నాడు పాపం అబ్బాయిగా పుట్టాడు అమ్మాయిగా పుట్టితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేశారు అప్పటి కాలంలో చిన్న వయసులో పెళ్లి చేసేవాడు అలాగే చిన్న వయసులో పెళ్లి చేశాడు చేయగానే వీడికి భర్త ఆవిడికి చనిపోయారు భర్త చనిపోగానే పాపం తల్లి తండ్రి అందరూ ఈ అమ్మాయి కూడా ఏడవటం మొదలుపెట్టింది కన్నీరు మున్నీరుగా ఏడ్చారు చిన్న వయసులోనే వైధవ్యం వచ్చింది అని ఏడుస్తూ ఉంటే పాపం తల్లిదండ్రులు మంచివాళ్ళు ఆ తల్లిదండ్రులు ఈ అమ్మాయి బాధని చూడలేక ఏం చేశారంటే ఆ ఊరికి ఒక మహర్షి వచ్చారు మతంగ మహర్షి ఆ మహర్షితో ఏం చెప్పారు అంటే స్వామి ఇలా చేస్తూ ఉంటే మా అమ్మాయికి మేమేమో వివాహం చేసాం చిన్న వయసులోనే వైదవ్యం వచ్చింది అని కష్టాలని చెప్పారు అతడు ఏం చేయాలో పాపం వాళ్ళకి తోచలేదనమాట అందుకని ఆయన్ని వేడుకున్నారు వేడుకుంటే ఆయన ఏం చెప్పారంటే యోగ శక్తితో ఒక్కసారి అమ్మాయిని చూశాడు చూస్తే అమ్మాయికి వైదవ్యం కలగడానికి కారణం ఏంటో ఆయనకు అర్థమైంది అప్పుడు ఆయన అన్ని చెప్పాడనమాట సుకుమారుడు అనేటువంటి ఒక మంచి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి అనేక రకాల పాపాలు చేసి చివరికి పురుగులు పట్టి మరణించి ఆ యాతనలన్నీ అనుభవించాక ఎన్నోసార్లు స్త్రీగా జన్మించి ఈ జన్మలో కూడా స్త్రీగానే జన్మించి ఈ వైధవ్యాన్ని పొందడం జరిగింది అందుకని ఈవిడ చేత ఏం చేయించాలి అంటే కార్తీక మాసం వ్రతం చేయించమన్నారు ఇంకా ఏమి ఆలోచించలేదు భర్త చనిపోయాడు ఇవన్నీ ఆయన మహర్షి చెప్తున్నారు కదా అందుకని చక్కగా ఆ అమ్మాయి చేత కార్తీక మాస వ్రతం నెల రోజులు ముప్పై రోజులు దగ్గరుండి ఆయన కూడా మహత్తంగ మహర్షి కూడా దగ్గరే ఉన్నారు చక్కగా ముప్పై రోజులు వ్రతాన్ని చేసి ఆ గోదావరిలో స్నానం చేయడం చక్కగా దీక్షగా వ్రతం చేయడం తర్వాత కార్తీక మాసంలో చేయాల్సిన దానాలు అన్నీ చేయించారు అమ్మాయి చేత దీపదానం వస్త్రదానం మొత్తం ఎన్ని దానాలు చేయాలో గోదానం భూదానం దానాలన్నీ చేయించారు ఆ దానాలన్నీ చేయించిన తర్వాత ముప్పయో రోజున ఏం చేశారు అంటే ఈ దానాన్నంతా ఈ కార్తీక మాస వ్రత ఫలితాన్నంతా చక్కగా నీటితో అమ్మాయి చేత ఒక తులసమ్మలో వదలమన్నారు ఆ ఫలితాన్నంతా తీసుకెళ్ళి సర్వం నారాయణ అర్పణ వస్తు ఈ ముప్పై రోజులు కార్తీక చేసినటువంటి ఫలితాన్నంతా అక్కడ నారాయణ అని వదిలించారు వదిలించిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే ఆ మట్టిని తీసుకోమన్నారు ఆ తులసి కోటలో నువ్వు ఎక్కడైతే ఈ నీళ్లు వదిలావో ఆ మట్టిని తీసుకోమని ఆ మట్టిని తీసుకెళ్ళి భర్త యొక్క చితాభస్మం ఎక్కడైతే ఉందో ఆ చితాభస్మం మీద మళ్ళీ నీటితో ఈ మట్టిని వదలమని చెప్పారు అలాగే చేసింది అమ్మాయి చేయగానే ఆ చితాభస్మంలో నుంచి తన భర్త మళ్ళీ పునర్జీవితుడై వచ్చాడు అంటే ముప్పై రోజులు కార్తీక మాసం చేస్తే కలిగేటువంటి ఫలితం ఏంటి అంటే అత ఈ మళ్ళీ పునర్జీవితుడయ్యాడు భర్త అలా కొంతకాలం చక్కగా ఇద్దరు దంపతులు ఇద్దరు జీవించి సుఖాన్ని పొంది చక్కగా చేయవలసిన దానాలు చేసి మళ్ళీ కార్తీక మాసాన్ని చక్కగా ఇద్దరూ కలిసి పాటించి కార్తీక నియమాల్ని కార్తీక వ్రతాన్ని ఆచరించి చివరిలో ముక్తిని పొందారు ముప్పై రోజులు కార్తీక మాస ఫలితం చేయడం వల్ల మరణాన్ని కూడా జయించగలరు అందుకని మనకి భగవంతుడు ఎంతో ఆయుష్ రాస్తాడు కానీ మనం చేసేటువంటి కర్మల వల్లే మనం మరణం మృత్యువు పొందాల్సి వస్తుంది అందుకని అలాంటి మృత్యువుని అకాల మృత్యువులు అపమృత్యువులు రాకుండా ఉండాలి అంటే మంచి కర్మల్ని ఆచరించాలి ఆచరించడం వల్ల కార్తీక మాసం ముప్పై రోజులు ఆచరించిన ఫలితం పునర్జీవితుడిని చేసేంత ఫలితం ఉంది అలాంటి చక్కటి మాసంలో శివకేశవులు ఇద్దరిని ఈ ఇరవై ఒకటో రోజున చక్కగా మనం ఆరాధన చేసి చేసుకోవాల్సినటువంటి దానాలన్నిటినీ చేసి అంత్యంలో మోక్షాన్ని పొందడం కోసం మనందరం కూడా ప్రయత్నిద్దాం శుభం భూయాత్ సహత్తు సహ వీర్యం గర్వాహై తేజస్వినీతమస్ మా విద్వహై ఓ శాంతిశాంతిశాన్ని